హలో నమస్తే. నవడేస్లో హెయిర్ ప్రొటెక్షన్ అంటే చాలా క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. అసలు ఏం చేయాలి, ఏం చేస్తున్నా, ఎంత కేర్ తీసుకుంటున్నా, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది, డాండ్రఫ్ పడుతూ ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో దీనికి సంబంధించి అంటే హెయిర్ ప్రొటెక్షన్కు కంప్లీట్ హెయిర్ ప్యాక్, అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఉందని చెప్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, హెయిర్ ప్రొటెక్షన్ కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తారు, చేస్తూనే ఉంటాం. అంటే అయితే ఇటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా వస్తాయి అన్నది మాత్రం చెప్పలేము. సో ఆయుర్వేదంలో మీరు చెప్తున్నారు హెయిర్ ప్యాక్ అనేది అద్భుతంగా, అంటే మనకి న్యాచురల్గా మనం రోజు చూసే మొక్కల నుంచే మనం అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఒకటి ఉందని చెప్తున్నారు. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఆ ప్యాక్ని మీరు వివరించండి. సో బేసిక్గా ఈ హెయిర్ ఫాల్ అనేది అతి సామాన్యంగా మనం చూస్తున్నాము. అయితే చాలామందికి ఎందువల్ల హెయిర్ ఫాల్ వస్తుంది అనేది తెలియట్లే. డాండ్రఫ్ అనేది ఒక కామన్ రీజన్ అనేది అందరికీ తెలుసు. డాండ్రఫ్ వల్ల కాకుండా ఇంకా అదర్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంటే హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉన్నది. లేదు అంటే ఎసిడిటీ, కాన్స్టిపేషన్ లాంటి డైజెస్టివ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉన్నది. విపరీతమైన స్ట్రెస్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉన్నది. ఆడవాళ్లలో పీసీఓడి లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల కూడా విపరీతంగా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉన్నదన్నమాట. సో ఈ నరిష్మెంట్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే స్ట్రెస్ ఉండడం వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ హెయిర్ ఫాల్ ఉంటే కనుక అది కరెక్ట్ చేసుకోకుండా మనము కేవలం ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోలేము. సో పీసీఓడి ఉంటే ఖచ్చితంగా పంచకర్మ థెరపీస్ ద్వారా ఆ సిస్టులు కరిగిపోయే అవకాశం ఉన్నది. డాండ్రఫ్ని చాలా, ఇప్పుడు డాండ్రఫ్ వరకు ఇప్పుడు నేను చెప్తున్న హెయిర్ ప్యాక్లో డాండ్రఫ్ తగ్గించడమే కాకుండా అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేయడానికి ఇది పనిచేస్తుంది. సపోజ్ కాన్స్టిపేషన్ కానీ, ఎసిడిటీ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ ఉంటే దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంటే దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. వమన కర్మ అని పంచకర్మలో ఒక అద్భుతమైన చికిత్స ఉన్నది. అది చేస్తే ఈ కాన్స్టిపేషన్, ఎసిడిటీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇవి కాకుండా అదర్ రీజన్స్, స్ట్రెస్ ఉంటే ఆబ్వియస్లీ ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, శిరోధార లాంటి చక్కటి ఆయుర్వేద పంచకర్మ థెరపీస్ కూడా చేసుకోవచ్చు. ఇంటేక్, మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ అది ఎక్కువగా ఉండేలాగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా మనం మంచి హోల్సమ్ న్యూట్రిషస్ ఫుడ్ కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకుంటున్నాము, స్టిల్ హెయిర్ ఫాల్ అవుతుంది, ఎక్స్టర్నల్గా యూజ్ చేయడానికి ఏదైనా చెప్పండి అన్నప్పుడు వాళ్ళకి చక్కటి ఇంటి చుట్టూరా దొరికే మొక్కలతో ఒక మంచి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడం ఎలాగో ఇవాళ మనం చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి మందారాకు, ఇది జుత్తుకి చాలా మంచిది. ఇది అందరికీ తెలిసిన విషయం కూడాను, అందరి ఇళ్లలో పెరుగుతూ ఉంటుంది. మందార ఆకులు కానీ పువ్వులు కానీ మనం హెయిర్ ప్యాక్లో వాడుకుంటే అది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది, డాండ్రఫ్ తగ్గిస్తుంది, అండ్ మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ వావిలి ఆకు, ఇది కూడా చుట్టుపక్కల అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ వావిలాకు మంచి ఘుమఘుమలాడుతూ ఉంటుందన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి స్నానానికి ఈ నీళ్లులో ఈ వావిలాకు వేసి మరిగించి దాంతో స్నానం చేస్తారు, వాతం తగ్గిస్తుంది అని. పెయిన్ కిల్లర్గా కూడా బాగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, రమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. ఈ వావిలాకు హెయిర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది, చాలామందికి తెలియదు ఈ సంగతి. ఇది కూడా మనం ఈ హెయిర్ ప్యాక్ వాడుకుంటాం. ఇక మూడోది తిప్పతీగ. తిప్పతీగ అనేది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో కరోనా టైంలోని ఇమ్యూనో బూస్టర్గా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పి తిప్పతీగను అందరూ వాడుతున్నారు. తిప్పతీగలో మామూలుగా మనం తీగను వాడతాము ఈ ఇమ్యూనో బూస్టింగ్ యాక్షన్ కోసం. మనము ఇప్పుడు హెయిర్ ప్యాక్లో ఈ తిప్పతీగ ఆకులను వాడుతున్నాం అన్నమాట. సో ఈ తిప్పతీగ కూడా హెయిర్కి చాలా మంచిదని ఆయుర్వేదంలో చెప్తారు. సో ఈ మూడు ఆకుల్ని మనము హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి వాడదాం. సో ఈ ఆకుల్ని మనం చక్కగా, కేవలం ఆకుల్ని మాత్రమే, స్టెమ్ లేకుండా ఆకులను మాత్రమే, మందారాకులు అలాగే వావిలాకులు, తిప్పతీగాకులు తుంచుకుని మనం బౌల్లో పెట్టుకున్నాము. వీటిని మనం మిక్సీలో వేసి చక్కటి పేస్ట్ చేస్తాము. సో అన్ని ఆకులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాము, మందారాకులు అలాగే వావిలాకులు. తిప్పతీగాకులు తీసుకుని కొద్దిగా నీళ్ళు పోస్తాము. నీళ్ళు పోసి మిక్సీ చేస్తాము.
ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దీన్ని మనం హెయిర్ ప్యాక్గా చేసుకోవడానికి వాడుకుంటాం. సో ఈ హెయిర్ ప్యాక్ని మెయిన్గా స్కాల్ప్కి రాయాలి, జుత్తును విడదీసి మధ్యలో ఉన్న స్కాల్ప్ మీదకి అంటుకునేలాగా రాయాలి. మెయిన్గా స్కాల్ప్కి అంటుకోవడం వల్ల సో ఇలా విడదీసి ఎక్కడైతే స్కాల్ప్ కనబడుతుందో అక్కడ రాయాలి. ముఖ్యంగా డాండ్రఫ్ అది అక్కడే ఉంటుంది కాబట్టి ఆ స్కాల్ప్ మీద ఇలా ఇలా స్కాల్ప్కి రాయాలి అన్నమాట. సో ఈ ప్యాక్ ఇలా ఎన్ని రోజులు సార్ చేయాల్సి వస్తుంది, ఎన్ని రోజులకు ఒకసారి? ఇలా వారానికి 2 సార్లు చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మెయిన్గా ఇందాక మనం చూపించినట్టుగా స్కాల్ప్కి రాయాలి, ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే ఇలా పైన హెయిర్ని కూడా కవర్ చేసుకోవచ్చు, బట్ మెయిన్గా స్కాల్ప్కి అంటించాలి. స్కాల్ప్కి అతుక్కుంటే అక్కడ ఈ నరిష్మెంట్ అందుతుంది, అక్కడ ఏదైనా డాండ్రఫ్ ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం హెయిర్ రూట్ నరిష్మెంట్ అవ్వడం వల్ల హెయిర్ బాగా గ్రో అవుతుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా అరికడుతుంది అన్నమాట. సో ఈ ప్యాక్ ఎంతవరకు ఉంచాలంటారు? అట్లీస్ట్ 1 గంట ఉండగలిగితే దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ మనం సంపాదించవచ్చు. టైం లేదు అంటే మినిమంలో మినిమం 1 గంట, ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత మంచిగా తయారు చేసుకున్న తర్వాత అట్లీస్ట్ 1 గంట కూడా ఇవ్వలేకపోతే ఎలాగ మరి? ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత షాంపూతో క్లీన్? షాంపూతో అవసరం లేదు, ఇదే షాంపూ లాగా ఇచ్చాలి చూడండి, జిగురు జిగురుగా ఉంది, చక్కగా నీళ్లు పోసేసి దీంతోనే బాగా రుద్దేసుకోవడమే, ఇంక వేరే షాంపూ ఏది అవసరం లేదు. ఇదే షాంపూ లాగా పనిచేస్తుంది, మందార ఆకుల వల్ల ఆ జిగురు వచ్చేస్తుంది అన్నమాట. అది సో హెయిర్ ప్రొటెక్షన్కి సంబంధించి మందారం, తర్వాత తిప్పతీగ అట్ ద సేమ్ టైం వావిల్ ఆకు, ఈ 3 ఆకులతో కలిపి ఒక చక్కని హెయిర్ ప్యాక్ అనేది అంటే న్యాచురల్ వేలోనే చాలా చక్కని హెయిర్ ప్యాక్ని ఈరోజు చాలా చక్కగా మాకు డెమో రూపంలో వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.